సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు. పోలీస్ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా అధికారులు జే సమక్షంలోని టాస్క్ ఫోర్స్ టీం విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న విత్తనాల రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మిన, విత్తనాల విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించిన, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలోని తహసీల్దార్ హేమామాలిని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్, వ్యవసాయ అధికారి రాజగోపాల్ పాల్గొన్నారు.